4 బిలియన్ ఇయర్స్ బ్యాక్ వర్షాలు పడి భూమి మీద ఓషన్స్ తయారయ్యాయి. రకరకాల క్రీచర్స్ పుట్టాయి, అన్నీ హాయిగా ఆడుకుంటున్నాయి. అయితే 250 మిలియన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడున్న వల్కనోస్ బ్లాస్ట్ అవడం వల్ల రకరకాల గ్యాసులు రిలీజ్ అయ్యి ఆకాశం నుండి వర్షం పడింది. అది మామూలు రెయిన్ కాదు, యాసిడ్ రెయిన్, నైట్రిక్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో కూడిన వర్షం. యాసిడ్ రెయిన్ ఒకరోజు 2 రోజులు కాదు, ఆగకుండా 2 మిలియన్ ఇయర్స్ పడింది. దాంతో సముద్రంలో ఉన్న అన్ని జలచరాలు చచ్చిపోయి ఆ ట్రయాసిక్ పీరియడ్లో ఉన్న డైనోసార్లతో సహా భూమి మీద అన్ని జంతువులు చచ్చిపోయాయి. సింగిల్ కాంటినెంట్ పాంజియాగా ఉన్న రోజులు జరిగింది. ఆ యాసిడ్ రెయిన్ తర్వాతే సీ వాటర్ అంతా ఉప్పగా తయారైంది. మళ్ళీ ఆ సీ వాటర్కి తగ్గట్టుగా జలచరాలు పుట్టాయి. ఆ తర్వాత మనం పుట్టాం. అలా ఇలా బతుకుతూ ఇవాళ కరోనా దాకా వచ్చాం. అయితే కొన్ని 100ల సంవత్సరాల నుండి డైలీ వీఆర్ బర్నింగ్ కోల్, రోజు ఎన్నో ఫ్యాక్టరీలు తగలాడుతున్నాం. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ అట్మాస్ఫియర్లో చేరుతున్నాయి. వీటి వల్ల మళ్ళీ మనకి యాసిడ్ రెయిన్ పడే అవకాశం ఉంది. యాసిడ్ రెయిన్ పడితే ముందు బర్డ్స్ చచ్చిపోతాయి, భూమి మీద ఉన్న చెట్లన్నీ చచ్చిపోతాయి, ఆ తర్వాత మనం కూడా పోతాం. ఇప్పుడు 2 మిలియన్ ఇయర్స్ పడాల్సిన అవసరం లేదు. అలాంటి యాసిడ్ రెయిన్ 2 వీక్స్ పడితే చాలు, ఎవరూ మిగిలం. ఈ కరోనా నుంచి కాపాడుకోవచ్చు, కొత్త వైరస్ల కోసం వ్యాక్సిన్లు దగ్గర పెట్టుకోవచ్చు, కానీ యాసిడ్ రెయిన్ నుండి ఎవ్వడూ కాపాడలేడు. ఈ వైరస్ల కంటే, యాస్ట్రాయిడ్ హిట్స్ కంటే, ద 3rd వరల్డ్ వార్ కంటే బిగ్గెస్ట్ డేంజర్ ఏదైనా ఉంది అంటే యాసిడ్ రెయిన్. మనుషులు పెరిగే కొద్దీ పొల్యూషన్ పెరుగుద్ది. ఏదో ఒకరోజు వరుణ్ దేవుడు వావ్ దీస్ ఇడియట్స్ నీడ్ యాసిడ్ రెయిన్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అనుకోండి, తుడిచిపెట్టిపోతాం. ఇలాంటి విషయాలు చెప్తే వచ్చినప్పుడు చూసుకుందాం లేరా అనుకుంటాం. అవి వస్తాయి, మనం చూస్తాం కూడా. ఇలాంటి ప్రళయాలు ఆగాలంటే ఇప్పుడున్న హ్యూమన్ పాపులేషన్ 80% తగ్గాలి. తగ్గించగలమా? అది తగ్గదు, చెప్పినా వినం. పిల్లలు వద్దురా అంటే ఏంటి, ఎప్పుడో వచ్చి యాసిడ్ రెయిన్కి నా కొడుకే కారణమా, ఎల్లవాయ్ అని నువ్వు ఇంకో కొడుకుని అంటావు. వాడికి ముద్దుగా మీ నాన్న పేరు కూడా పెడతావు. మన సెక్స్ ఆగదు, మెటర్నిటీ వార్డులో మన పిల్లలు ఏడుపులు ఆగవు, ఆ వర్షాలు కూడా ఆగవు.